हाई फ्रेंड्स वेलकम टू वर्कशॉप तेलुगु फ्रेंड्स इप्पुडु मनं चूसेदोच्चि ओक डेड बॉडी फ्रीजर इदि दीनि प्राब्लम अंटे कूलिंग रालेदु अंटे फ्यान अयिते रन अयिनट्टु उन्नदि कंप्रेसर रन अयिनट्लेदु अंदुवल्ल वाळ्ळकि एमंटे रन अवुतुंदि कूलिंग रालेदु अन्नारु अंटे लीकेज अयिते दीनिलो 99% एक्कुव रादु फुल अंड फुल कापर पैप हाफ इंच पैप वेसि चेसि उंटारु लोपल बा हेवीगा उंटदि सो मनं గ్యాస్ ఉందా లేదా అని చూసుకునేసి కంప్రెసర్ రన్ చేసి చూడబోతున్నాము. దాని తర్వాత ఒక్కొక్కటిగా చెక్ చేసుకునేసి దాని ప్రాబ్లం ఏమిటో మనం రెడీ చేయాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఉంది ఫుల్గా, గ్యాస్ ప్రాబ్లం అయితే కాదు. కంప్రెసర్ అయితే హై యాంప్స్ తీసుకొని ట్రిప్ అవుతుంది, అంటే దాదాపు ఒక 10 యాంప్స్ దాకా తీసుకుంటుంది. తీసుకునేసి ట్రిప్ అయిపోతుంది అన్నమాట. సో ప్రాబ్లం వచ్చి కంప్రెసరే, దాని రిలేలు అన్నీ చెక్ చేసుకునేసి కంప్రెసర్ పోయింటే దాన్ని మార్చాలి. ఇప్పుడు దీనికైతే 396 సిరీస్లో ఉంటుంది, మామూలు 134 గ్యాస్ కంప్రెసరే. మనకు వచ్చి ఇంకా సేమ్ ఇలాంటి బాక్స్ ఇంకొకటి ఉంటుంది, దాంట్లో వచ్చి అయితే బాక్స్ వచ్చిపోయి ఉన్నది, కంప్రెసర్ బాగుందనమాట రన్నింగ్లో. సో ఏం చేస్తున్నాం అంటే ఆ కంప్రెసర్ ఎత్తి మనం దీనికి వేసేయబోతున్నాము. సేమ్ 396 సిరీస్ అది కూడా. కండెన్సర్ కట్ చేయగానే మనకు గ్యాస్ అయితే బాగా వస్తుంది లోపల, అంటే గ్యాస్ లీకేజ్ అయితే లేదు, బాగుంది మనకు.
దీని పాత కంప్రెసరు అనే అంటే దీనిలో ఉన్న కంప్రెసర్ పోయింది, మనం దాన్ని తీసేస్తున్నాము. సేమ్ మనకు సేమ్ 396 సిరీస్లో వేరే కంప్రెసర్ ఉంది, మనం దాన్ని దీనికి సిట్టింగ్ పెట్టేసి స్ట్రైనర్ అయితే బాగానే ఉంటుంది, 99% వచ్చి అది బ్లాక్ అవ్వదన్నమాట. సో మనం ఆ కండెన్సర్ మనం ఇచ్చేసి మళ్ళీ సెక్షన్ వచ్చి మనం ఫ్రెష్ అవుట్ చేసి దీనికి వచ్చి డ్యూయల్ క్యాబ్లో రూపొస్తుంది. దాంట్లో అంటే రెండు డబుల్ కాయిల్గా మనకు లోపల కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక పైప్గా వచ్చి లోపల వస్తుంది. ఇది మన ఇప్పుడు అయిపోయే కంప్రెసరు. సెక్షన్ వచ్చి ఫ్రెష్ అవుట్ కొడుతున్నాము, అంటే సెక్షన్ ఫ్రెష్ అవుట్ కొట్టేసి
మనం కొట్టేటప్పుడు ఆ స్టెయినరు కండెన్సరు అది క్యాబ్లరు కొంచెం బాగా ఫ్రీ అయిపోతుంది. ఒకవేళ చాలా రోజులు అట్టే పక్కన పెట్టేస్తున్నా ఫ్రీ అయిపోతుంది, కానీ ఎయిర్ ఫ్రీగా లేదు అంటే ఇంకేదైనా బ్లాకేజ్ ఏదైనా ఉండిందంటే మనం ఖచ్చితంగా స్టెయినర్ అయితే మార్చుండాల్సిందే. కానీ ఆ కంప్లైంట్ అయితే లేదు, బాగానే ఉంది. డ్యూయల్ క్యాబ్లరు అంటే సింగిల్ పైప్లో మనకు లోపలికి పోతుంది. వెల్డింగ్లు అన్నీ అయిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయాలి. దీనికైతే 134 గ్యాసే. దీనికైతే మా లెక్క ప్రకారం దీనికి ఒక 400 గ్రాములు దాకా తీసుకోవచ్చు గ్యాస్, లేదు ఒక టిన్ను కూడా అవ్వచ్చు 500 గ్రాము. దీని లెక్క అయితే ఒక 300 to 450 గ్రాములు లోపల మనకు తీసుకుంటుంది. ఐస్ అయితే బాగా స్టార్ట్ అయి ఉన్నది. పైన స్టీల్ బాటమ్ అంటే స్టీల్ బాడీ పైన మనకు అయితే ఐస్ అయితే స్టార్ట్ అయి ఉన్నది. ఇదే విధంగా మనకు రోల్ రోల్గా వస్తుంది. ఒక 10 వరుస పైపులు అయితే దీంట్లో ఉంటుంది. ఆ వరుస మొత్తం మనకు ఐస్ వస్తేనే అంటే బాడీ వచ్చి ఒక 2-3 రోజులకి ఏం కాకుండా ఉంటుంది. ఎన్ని రోజులైనా ఏం కాదనమాట. ఇది పక్కాగా రన్నింగ్లో ఉన్న వరకు దాదాపు 4-5 రోజుల వరకు వరుస అయితే బాగా ఐస్ వచ్చినది. మనకు బాక్స్ మొత్తం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా ఐస్ అనేది వచ్చి రిటర్ను పోయేంత ఐస్ వస్తే
బాగా రిజల్ట్ వచ్చినట్టు లెక్క మన వర్క్కి. మనం చెప్పిన రేంజ్ అయితే ఇదనమాట. అన్ని పైపులు ఐస్ వచ్చినది. ఈ విధంగా వస్తేనే 100% రిజల్ట్ బాగుంటుంది. ఒకవేళ డెడ్ బాడీ పెట్టినా ఎన్ని రోజులైనా ఏం కాకుండా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చి మన ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.